ఆటోమొబైల్ రంగంలో ఏపీ మరో అడుగు. కియా మోటార్స్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మద్యం బాటిల్స్ స్వాధీనం. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శుశాంక్ స్పష్టీకరణ. జగిత్యాలలో విఘటించిన మధ్యాహ్న భోజనం. 15 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. జగిత్యాల జిల్లా చెంగ్యంలో మధ్యాహ్న భోజనం విఘటించింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం తిన్నాక వాంతులు అవ్వడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లల పరిస్థితి నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఎంఆర్ఐ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని, ఏపీలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలను అవాస్తవాలతో, మాయమాటలతో, మభ్యపెట్టే మాటలతో, అసత్యపు మాటలతో ప్రజలను నిత్యం మోసగిస్తూ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు చర్మగీతం పడాల్సిన సమయం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కుట్రలో కుతంత్రంలో ఛేదించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది. అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను సమదృష్టి చూసి అందరికీ సమన్వయం. తెలంగాణలోని భద్రాద్రిలోని కొత్తగూడెం జిల్లా జింకలగూడెం ప్రజలు ఓటు వేసేది లేదని తీర్మానించుకున్నారు. తమ డిమాండ్లను ముందు పెట్టి అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. హామీలు నెరవేరిస్తేనే పోలింగ్కు వెళ్తామని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఊర్లో ఉన్న తారు ఫ్యాక్టరీ, స్టోన్ క్రషర్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామం ఇది. ఈ ఊళ్ళో తారు ఫ్యాక్టరీ, స్టోన్ క్రషర్ మిల్లు ఉంది. వాటిని మూసివేయాలంటూ కొంతకాలంగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. తమ ఆరోగ్యాలు పాడైపోతున్నాయంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో నేతల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. కానీ వీరి వేదన అరణ్యరోధనే అయ్యింది. ఒకరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. వజ్రాయుధం లాంటి ఓటు హక్కును తమ సమస్య పరిష్కారానికి ఎంచుకున్నారు గ్రామస్తులు. తారు ఫ్యాక్టరీ, క్రషర్ మిల్లు మూసివేయాలనే డిమాండ్తో పాటు ఊళ్ళో తిష్టవేసిన సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్లెక్సీలో సమస్యలు రాసి ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా సార్లు కంప్లీట్ ఇచ్చాము, అయినా పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ అప్పుడే వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. అసలు మాకు ఓట్లు వద్దని బహిష్కరిస్తున్నాం మేము. మా ఊరికి సమస్య పరిష్కారం చేయట్లేదు. అందుకోసం ఇది వచ్చిన అవకాశాన్ని మేము ఈ గ్రామస్తులందా ఒక తాటి మీద నిలబడి ఈ మన అసెంబ్లీ ఎలక్షన్కి బైకాట్ చేయాలని చెప్పేసి మేము ఓటుల్లో పాల్గొనటం లేదు. మా సమస్య కంప్లీట్గా మాకు న్యాయం చేసి మాకు ఈ అధికారులు కానీ మనకు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే మాకు న్యాయం జరిగిన తర్వాతనే మేము ఓటింగ్లోకి పాల్గొంటామని మేము ఊరంతా ఒక కట్టు మీద నిలబడి మా సమస్య పరిష్కారానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు గ్రామస్తులు. అందుకే అధికారులు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని క్లియర్ కట్ గా చెప్తున్నారు. మరి అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఓటర్లను ప్రభావితం చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక నిఘా బృందాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలో 971 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 174 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని పేర్కొన్నారు. డబ్బులు మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ప్రచార కార్యక్రమం కానీ నామినేషన్ చేసేటప్పుడు కానీ ఇంకా ఏ సందర్భంలో కూడా ఎటువంటి చిన్న సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి 16 మండలాల్లో టోటల్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ కవర్ అవుతున్నాయి. మొత్తం మీద ఈ కరీంనగర్ ప్రజెంట్ కరీంనగర్ జిల్లాలో 971 పోలీస్ స్టేషన్స్ 493 లొకేషన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 80 పోలీస్ స్టేషన్ లొకేషన్స్ అంటే మొత్తం మీద 174 పోలీస్ స్టేషన్స్ను సమస్యాత్మకమైనటువంటి పోలీస్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. టోటల్ జిల్లాలో ఓటర్స్ 748,031 ఓటర్లు ఉన్నారు. టోటల్ 96 రూట్ మొబైల్స్ ఉంటాయి. అన్ని గ్రామాల్లో ఇప్పటివరకు దాదాపు 3,804,000 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఈ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్న చోట కూడా ఆ పోలింగ్ స్టేషన్ లొకేషన్ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కియా కారులో ప్రయాణం చేశారు. అమరావతిలోని సచివాలయంలో కాసేపటి క్రితమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించారు. కియా కారులో సభాస్థలం వరకు ప్రయాణం చేశారు. అత్యంత ఆధునిక నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా కియా మోటార్స్ అందించింది. ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కియా మోటార్స్ సీఈఓ కారు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ మొబాలిటీ పార్ట్నర్షిప్పై కియా మోటార్స్తో ఏపీ సీఎం చంద్రబాబు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. Then oxygen level will be very high, CO2 will be neutral. Even I am thinking better, not only neutral, even sometimes it will be negative. That is how our CRDA is working in Amaravati. Amaravati will be a beautiful city. We are going to implement in Amaravati. Chala santosham, iro andaru unnaru, media anta kuda unnaru, national media undi. Kia family ఉంది. ఇట్ ఈస్ వన్ మైల్ స్టోన్ నౌ. ఒక న్యూ అప్రోచ్కి మనం నాంది పలికాం. మోస్ట్ లేవబుల్ స్టాండర్డ్స్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఆ మోస్ట్ లేవబుల్ స్టాండర్డ్స్లో ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ, ట్రాన్స్పోర్ట్ క్వాలిటీ అండ్ ఆల్సో కమ్యూనికేషన్, పవర్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ వస్తాయి. అందులో ఎయిర్ క్వాలిటీ పెంచడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా ఉపయోగపడుతుంది. ఎన్విరాన్మెంట్ని కూడా ఇచ్చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కియా మోటార్స్ చూశారు. ఈ ప్రభుత్వం అండ్ కియా మోటార్స్ కూడా జెట్ స్పీడ్లో ముందుకు పోగలిగాం. జనవరికి అంటే దగ్గర దగ్గర 1.5 ఇయర్లో ఫస్ట్ కార్ రోడ్డు మీదకి వస్తానంటే అది కియా మోటార్స్ యొక్క స్పీడ్, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క సపోర్ట్ కూడా. ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్. వీఆర్ వెరీ హ్యాపీ. థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. అల్టిమేట్లీ ఆంధ్రప్రదేశ్ విల్ బి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ వీ వాంట్ టు మేక్ ఇట్. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇవన్నీ చూసిన తర్వాత వన్ బై వన్ మీరు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా ఒక షేప్కి వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అదే మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియలైజేషన్ we want to make it. కాబట్టి మరి ఒక్కసారి కియా మోటార్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక విధంగా చెప్పాలంటే కియా మోటార్స్ ఈజ్ రియల్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఐ రియల్ అప్రిషియేట్ దట్. వెన్ దెర్ ఇస్ అ నీడ్ దే రోజ్ రైజ్ టు ద అకేషన్ అండ్ దే హవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ది స్పీడ్ సేమ్ స్పీడ్. యు ఆర్ అవర్ అంబాసిడర్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రీ. కియా మోటార్ త్రూ కియా మోటార్స్ total South Korea investment has to come to Andhra Pradesh. Because why I am saying this, we are delivering. If you go to some other state, you will have so many problems. We are very clear, transparent government without any corruption, and also we are having ease of doing business. We are number one most
ఎంప్లాయబుల్ స్కిల్స్ యూఆర్ నెంబర్ వన్. ఐ కెన్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఫర్ యూ అండ్ అట్ ది సేమ్ టైమ్ మోస్ట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. సో యూ కెన్ డూ బిజినెస్ వెరీ హ్యాపీ. విత్ దిస్ అగైన్ అండ్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కదిలే రైలు నుంచి కిందపడ్డ ఇద్దరు మహిళా ప్రయాణికులను గవర్నమెంట్ రైల్వే పోలీసు సిబ్బంది రక్షించారు. ఈ ఘటన ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. కదులుతున్న రైలు నుంచి దిగే క్రమంలో ముగ్గురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు కింద పడబోయారు. ఇది గమనించిన అక్కడే ఉన్న జీఆర్పీ సిబ్బంది పరుగున వెళ్లి బాధిత మహిళలు రైలు కింద పడకుండా ప్రక్కకు లాగారు. ఎటువంటి గాయాలు లేకుండా మహిళలు రక్షింపబడ్డారు. కదిలే రైలును ఎక్కడం కానీ దిగడం కానీ చేయవద్దు అని పేర్కొంటూ రైల్వే సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నా తరచుగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రాచకొండ సైబరాబాద్ పోలీసుల కమిషనరేట్ పరిధిలో 25,000 మంది సిబ్బందితో పగడ్బందీగా బందోబస్తును మోహరించారు. 100,000 సీసీ కెమెరాలు నిరంతరం సమీక్షించనున్నాయి. చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు ముమ్మరం చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు సరఫరా చేసే మద్యం నగదుపై డేగా కన్ను పెట్టారు. ఈ విధమైన చర్యలతో ఓటరు ఎలాంటి సంకోచం లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ సజ్జనర్ స్పష్టం చేశారు. 911 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇదిలో 1574 పోలింగ్ లొకేషన్ ఉంది. తర్వాత ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్, టోటల్ 21 వల్నరబుల్ క్లస్టర్ ఉంది. ఇదిలో 17 పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఐడెంటిఫైడ్. తర్వాత 426 పోలీస్ రూట్స్ విల్ బి దేర్. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఆల్రెడీ 3 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ రౌండ్ ద క్లాక్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్. తర్వాత పోలింగ్ రోజు 60 క్విక్ రియాక్షన్ టీమ్, క్యూఆర్టీ టీమ్ అండ్ 17 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ విల్ ఆల్సో బి వర్కింగ్ దేర్. బార్డర్ పాయింట్ లో 12 ఇంటర్ బార్డర్ చెక్ పాయింట్స్ విల్ ఆల్సో బి వర్కింగ్. తర్వాత మోడల్ ఆఫ్ కోడ్ వైలేషన్కి ఎట్లా స్టాప్ చేయాలి, ఇది గురించి 51 చెక్ పోస్ట్ విల్ ఆల్సో బి వర్కింగ్ ఆన్ పోలింగ్ డే. కొన్ని ఏరియాస్లో కమ్యూనల్ సెన్సిటివిటీ, పొలిటికల్ సెన్సిటివిటీ, లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. So about 300 plus law and order pickets will also be there. Tarvata quick response kosam mana taraf nunchi 93 interception teams. Interception team ante combination of law and order police and traffic police officers, joint team. మరో 20 రోజుల్లో మెట్రో రైలు అధికారికంగా హైటెక్ సిటీ వరకు రాకపోకలు సాగించనుంది. గత వారం అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు 10 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్స్ కొనసాగిస్తున్న మెట్రో రైలు పూర్తిస్థాయి అధికారిక మెట్రో ఆపరేషన్స్ను ప్రారంభించింది. మెట్రో రైలు ప్రారంభమై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హైటెక్ సిటీ మార్గంలో ట్రయల్స్ శ్రీకారం చుట్టూ అధికారిక ఆపరేషన్స్పై దృష్టి సారించింది. అయితే ఐటీ ఉద్యోగులతో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎప్పుడెప్పుడు హైటెక్ సిటీ వరకు మెట్రో వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకు ఎందుకు వెళ్ళి మళ్ళీ వద్దాం, మళ్ళీ టికెట్ ఎలా తీసుకోవాలి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు. కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపుల నిర్మాణం పూర్తి అయిందని, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 100 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా వీడియో చిత్రీకరణ ఉంటుందని, ఇందుకు
డిజిటల్ సర్వే బృందాలు పనిచేస్తాయని అన్నారు. ఆయా కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు సీసీ కెమెరాల ద్వారా నిఘా పెడతామన్నారు. ఎన్నికల కమిషన్ ఫోటో పోలింగ్ చిట్టీలు ప్రవేశపెట్టగా దాదాపు అందరికీ పంపినట్లు చెప్పారు. 109 మంది మైక్రో పరిశీలన కూడా తీసుకున్నామన్నారు. ప్రచారం ముగిసినా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎన్నికల పరిశీలకుడు బి పాటిల్ కలెక్టర్ శశాంక్ హెచ్చరించారు. అందకపోయినా ఇబ్బంది పడాల్సింది, ఆందోళన చెందాల్సింది ఏమి లేదు. వీటన్నిటిలో ఏదో ఒకటి తీసుకొని వచ్చినా కానీ ఓటర్ అసిస్టెన్స్ బూత్ లో వాళ్ళకి సీరియల్ నెంబర్, ఎలక్టోరల్ రూమ్ లో వాళ్ళ సీరియల్ నెంబర్ ఏంటి అన్నది రాసేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఓటు వినియోగించుకోవచ్చు. ఎలక్టోరల్ రూమ్ లో వాళ్ళ పేరు ఉన్నంత వరకు వాళ్ళు ఖచ్చితంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి, అట్లాగే వీటికి సంబంధించిన పోస్టర్స్ ని కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ బయట, అట్లాగే ఓటర్ అసిస్టెన్స్ బూత్ దగ్గర కూడా ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈసారి వీవీప్యాట్స్ ని మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో, పట్టణాలలో మనం చేసుకున్నాము. అందుకు అదనంగా మళ్ళీ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా మళ్ళీ పోస్టర్స్ ని, అట్లాగే ఓటర్ అసిస్టెన్స్ బూత్ లో ఓటర్ చేయాల్సిన 2-3 పనులు ఏంటి అన్నది కూడా అవగాహన కల్పించడానికి అక్కడ ప్రత్యేకంగా ప్రచార సామాగ్రిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు శాంతియుత వాతావరణంలో వారి హక్కుని వినియోగించుకునే విధంగా ఏర్పాట్లను చేయడం జరిగింది. విషయం ఏంటంటే మీ ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఓటర్ అసిస్టెన్స్ బూత్ అన్నది ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఓటర్ అసిస్టెన్స్ బూత్ లో అక్కడి బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, అట్లాగే వారితో పాటు విలేజ్ ఆర్గనైజేషన్ అకౌంటెంట్ కానివ్వండి, ఇతరులు మనకు అవకాశం ఉన్న విధంగా వారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 100 మీటర్ల దూరంలో వీళ్ళని ఏర్పాటు చేస్తాము. వారికి వీళ్ళని ఎందుకు ఏర్పాటు చేస్తాము అంటే మనకు ఓటర్లకు సహాయంగా ఉంటారు అన్న ఉద్దేశంతో. ఫోటో ఓటర్ స్లిప్ తీసుకొచ్చినంత వరకు ఇంకా ఎటువంటి ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఫోటో ఓటర్ స్లిప్ ఒక్కటి సరిపోతుంది. ఫోటో ఉన్న తర్వాత ఎలక్టోరల్ రోల్లో వాళ్ళు ఉన్నట్టుగానే నిర్దిష్టంగా తెలుసు కాబట్టి ఐడి కార్డ్ అవసరం లేదు. ఎపిక్ కార్డ్ అన్నది ఎవరి దగ్గర ఉంటే తీసుకొస్తే చాలా ఈజీగా ఓటేసే అవకాశం ఉంటుంది. అవి లేని సందర్భంలో కూడా దాదాపు అవి కాకుండా ఇంకొక 10 ఐడెంటిటీ కార్డ్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. వీటిల్లో ఏవి తీసుకొచ్చినా కానీ ఓటేసే అవకాశం కల్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఓటర్ అసిస్టెన్స్ బూత్ లో చేసేది ఏంటి అంటే, ఎవరైతే ఈ ఇతర ఐడి కార్డ్స్ తీసుకొని వస్తారో వారి పేరు చదివి వారి సీరియల్ నెంబర్, మనకు పిఎస్ నెంబర్, అట్లాగే సీరియల్ నెంబర్ వేసి ఇవ్వడం వల్ల వారు ఓటు వినియోగించుకోవడం చాలా సులభంగా అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఆధార్ కార్డ్ తీసుకొచ్చే అవకాశం ఉంది వాళ్ళకి, పాస్పోర్ట్ తీసుకురావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రావచ్చు, బ్యాంక్ లేక పోస్ట్ ఆఫీస్ ఇచ్చే పాస్బుక్స్ తీసుకొని రావచ్చు, పాన్ కార్డ్ తెచ్చుకోవచ్చు, అట్లాగే ముఖ్యంగా ఎంఎన్ఆర్ఇ జిఎస్ జాబ్ కార్డు కూడా తీసుకొచ్చేవనే అవకాశం ఉంది. దాన్ని కూడా మనము అలౌ చేస్తాము. అట్లాగే లేబర్ మినిస్ట్రీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ అయినా, పెన్షన్ డాక్యుమెంట్ అయినా, తర్వాత ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇచ్చే సర్వీస్ కార్డ్ అయినా, వీటన్నింటినీ కూడా తీసుకొని వస్తే మనము అలౌ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోటో ఓటర్ స్లిప్స్ ఎవరికైనా రకరకాల కారణాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.